గాడ్ సెక్స్ ట్రూత్ అంటూ రామ్ గోపాల్ వర్మ తీసిన ఒక యూట్యూబ్ వెబ్ సిరీస్ ఇప్పుడు సంచలనంగా మారింది. గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ సినిమా కాదు, షార్ట్ ఫిల్మ్ కాదు, వెబ్ సిరీస్ కూడా కాదు. ఇది సెక్స్ మీద మియా మాల్కోవా స్వాగతం అంటూ చెప్పుకొస్తున్న వర్మను మహిళా సంఘాలు దుమ్ము దులిపేస్తున్నాయి. వర్మకు పిచ్చి పట్టడం వల్లే ఇటువంటి అర్థం లేని పనులు చేస్తున్నాడని, అందుకే ఆయనను భార్యతో పాటు కూతురు కూడా వెలివేసిందని వ్యాఖ్యలు చేసి సంచలనాత్మక విషయాన్ని చర్చకు పెట్టారు. రామ్ గోపాల్ వర్మ భార్య ఎవరు, ఆమె ఎందుకు వదిలేసింది? చాలా మంది రామ్ గోపాల్ వర్మకు పెళ్లి కాలేదని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఆయన భార్య పేరు రత్న. వారిరువురి దాంపత్యానికి గుర్తుగా రేవతి అనే కూతురు కూడా ఉంది. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన రత్నది వర్మకి పూర్తిగా భిన్నమైన మనస్తత్వం. రత్న భర్త నుండి విడిపోయినప్పటికీ రేవతిని పద్ధతిగా పెంచుకున్నారు. రష్యాలో MBBS పూర్తి చేసిన రేవతి పెళ్లి కూడా చేసుకుంది. అయితే ఆ పెళ్లి వేడుకలో కూడా తల్లి కూతుళ్లు వర్మని గెస్ట్ గానే ట్రీట్ చేశారు. వర్మ భార్య గురించి వార్తలు ఎప్పుడూ రాలేదు, కానీ వర్మ కూతురు మాత్రం తండ్రిని ఎప్పుడూ విభేదిస్తూనే ఉంది. ఆ మధ్య ఏదో ట్వీట్ విషయంలో కూడా తండ్రిని విభేదించి ఆ ట్వీట్ డిలీట్ చేస్తావా లేదా అని బహిరంగంగానే వెల్లడించింది. వర్మ ప్రవర్తన తెలిసిన ఎవరైనా భార్యాభర్తలు ఎందుకు విడిపోయి ఉంటారో అని పెద్దగా కారణాలు వెతుక్కోనక్కర్లేదు. సమాజంలో కొంచెం డిఫరెంట్ గా ఉండే వర్మకి కుటుంబ వాతావరణం పెద్దగా సూట్ కాదని తనే చాలాసార్లు చెప్పాడు. అయితే భార్య గురించి వర్మ ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడలేదు. కానీ ఈ మధ్య ఓ సందర్భంలో వర్మ మాట్లాడుతూ తనకు మంచి భార్య దొరికింది కానీ తన భార్యకు మాత్రం మంచి భర్త దొరకలేదని వ్యాఖ్యానించాడు. ఈ ఒక్క మాటతోనే చెప్పచ్చు ఆమె వ్యక్తిత్వం ఎంత గొప్పదో.